ఎన్టీఆర్ సినిమాలో లాస్ట్ 40 నిమిషాలు వేరే లెవెల్ అంటున్నారు జూనియర్ ఎన్టీఆర్. చెప్పింది స్వయంగా ఎన్టీఆర్ కావడంతో అభిమానులు నిజంగా నమ్మలేకపోతున్నారు. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో సెన్సేషన్గా మారుతోంది. సో దేవరకి సంబంధించిన ఈ విషయం మాత్రం ఒక్కసారిగా అందరూ కూడా చాలా చాలా షాక్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఈ విషయం చూసుకుని ఏది ఏమైనా రాబోయే రోజుల్లో అభిమానులు కూడా ఈ విషయాన్ని ఒక్కసారి ఆలోచించే ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. సో నిజంగా 40 నిమిషాలు మరి థియేటర్లో మీరైతే నమ్మలేరు అంటూ చెప్తున్నారు. దేవరలో 2 క్యారెక్టర్స్ జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్నారు, ఒకటి దేవర ఇంకొకటి వర. సో దేవర అనేది తండ్రి క్యారెక్టర్, అంటే వర అనేది సన్. సో ఆ దేవర క్యారెక్టర్ అయితే భయానికే భయం చూపించే రేంజ్ క్యారెక్టర్, కానీ ఇంకా వర క్యారెక్టర్ అయితే అన్నిటికీ భయపడేటువంటి క్యారెక్టర్, కానీ తన తండ్రికి సంబంధించి ఆ పవర్ని తనలోకి ఎప్పుడు తీసుకొస్తారనే ఒక ఆ ఇంటర్వల్ బ్యాంగ్ తర్వాతే ఉంటుందట. కాబట్టి సినిమా ముగిసే ముందు వరకు అసలు ఆ రచ్చ అయితే మామూలుగా ఉండదని, బ్యాక్ టు బ్యాక్ యాక్షన్ సీక్వెన్స్తో అయితే ఆదరగొట్టేస్తారని, కుర్చీల్లోని బిగబట్టుకుని కూర్చునే ఆ 40 నిమిషాలు కూడా ప్రేక్షకులు మైమరిచిపోతారంటూ చెప్తున్నారు మన యంగ్ టైగర్ ఎన్టీఆర్. సో ఎన్టీఆర్ ఇంత కాన్ఫిడెంట్గా తన సినిమా గురించి అప్డేట్ ఇస్తే ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్కి గూస్ పంప్సే. ఎప్పుడెప్పుడు థియేటర్లో సినిమాని చూస్తామా అని 27వ తేదీ కోసం ఎదురు చూస్తున్నారు. కాబట్టి మరొక ఆ రోజు వరకు రచ్చే అని చెప్పాలి. సో తారక్ చెప్పిన ఆ 40 నిమిషాలు ఎలా ఉంటుందా అని ఇప్పుడే ఊహాలోకంలో ఊహించేసుకుని మార్కులు వేసేసుకుంటున్నారు తారక్ ఫ్యాన్స్.